హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకోండి నేను ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని తీసుకొని క్లీన్ చేసి తీసుకున్నాను అందులోకి రెండు టీ స్పూన్ల నిమ్మరసంని వేసుకోండి నిమ్మరసంని వేసుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే నీసువాసన పోతుంది తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ కారపొడిని అలాగే రుచికి సరిపడే అంత సాల్ట్ వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఇందులో టూ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకుని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట పాటు నాననివ్వాలి తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి నేను హాఫ్ కేజీ రొయ్యలకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకొని తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే ఇందులో హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి అంటే ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు పువ్వు జాపత్రి వన్ చెక్క నాలుగు లవంగాలు రెండు మరటి ముగ్గులు హాఫ్ టీ స్పూన్ సాజీరా అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో రుచికి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకొని మంటని హై లో పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది రైస్ ఉడికేలోపు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి రొయ్యల్ని వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి వీటిని రెండు లేదా మూడు నిమిషాలు కలుపుతూ కుక్ చేసుకోండి రొయ్యలు కొద్దిగా కుక్ అయ్యాక రొయ్యల్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని అలాగే కొత్తిమీరాని యాడ్ చేసుకోండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులో ఈవెన్గా వేసుకోండి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పుదీనాని కూడా వేసుకోండి తర్వాత ఇందులో పాలల్లో కొద్దిగా సాఫ్రాన్ కానీ ఫుడ్ కలర్ని కానీ వేసుకొని అది కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలంటే హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని ఒక పది నుంచి ఇరవై నిమిషాలు మూత తీయకుండా ఉంచండి తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్